నమస్కారం అండి. నేను దుబ్బాక టిఆర్ఎస్ ఆఫీస్ నుండి మాట్లాడుతున్నాను. చెప్పండి. నీలమ్మ గారు ఎవరండి? మా అమ్మ. మీ అమ్మకి పింఛన్ వస్తుందా అండి? వస్తుంది. కరెక్ట్ టైంకి వస్తుంది కదా, ఇబ్బంది ఏం లేదు కదా? వస్తలేదు మేడం, కరెక్ట్ టైంకు. ఎప్పుడు వస్తుంది? అందరికి వచ్చినప్పుడు వస్తుంది కదండి. వస్తలేదు. వస్తలేదు. ఎప్పుడు అంటే ఎంత లేట్ అవుతుందా, లేకపోతే ఏంటి? అందరు ఊర్ల కంటే వడ్డారు మన ఊర్లో ఒక వారం రోజులో 10 రోజులు లేట్ ఇస్తారు. మేము రాసుకుంటున్నారు కదా, లేట్ ఇస్తారు కొంచెం 10 డేస్ అట్లా 10 రోజులు. 10 రోజులు లేట్ ఇస్తున్నారు. సరే అండి, ఇప్పటి కరెక్ట్ గా వస్తుంది. సరే అండి, మరి ఇప్పుడు దుబ్బాకలు ఎలక్షన్స్ అవుతున్నాయి కదా? అవును. మరి ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? పువ్వుకు. ఎందుకండి? కారోలు ఏం చేయలేరు. పువ్వులు ఏం చేస్తారండి? పువ్వులు పింఛన్ ఇస్తున్నారు. పువ్వులు ఇస్తారా పింఛని? అవును. ఏం పింఛన్ ఇచ్చారు మీకు? నీకేం ఇచ్చిండ్రు, నీకేం తెలుసు? ఆహా, కొన్నా చెప్పు నువ్వు. పువ్వులు ఏం పింఛన్ ఇచ్చారు అని అడుగుతున్నా. పువ్వులు 1800 కలిపి 2000 పింఛన్ వాళ్ళకు 200 కేసీఆర్ ఇస్తుండు. ఇప్పుడు ఇచ్చేది నీకు పువ్వులు కాదు, కేసీఆర్ ఇస్తుండు. మరి ఇప్పుడు పింఛన్ కేసీఆర్ ఇస్తుండు. నువ్వే పువ్వు ఇస్తుంది అనుకున్నావా? మరి కేసీఆర్ అట్లా చెప్తాడు, పువ్వులు అయ్యి అయ్యిన్ని ఉన్నాయని. ఎవరు ఇస్తారు? కేసీఆర్ కారు పుట్టల్లో ఇస్తున్నాడు నీకు పింఛన్. ఇప్పుడు నువ్వు ఈ మాట్లాడుతున్నావు కదా, ఇది వీడియో కాల్ చేస్తావా? నేను మాట్లాడతా ఇప్పుడు ఇట్లయితే మాట్లాడవా, వీడియో కాల్ చేస్తే మాట్లాడతావా తాత? ఇప్పుడు ఉన్నది అన్నట్టు మా దగ్గర ప్రూఫ్ ఉంది. ఏం ప్రూఫ్ ఉంది? మోడీ ఇస్తున్నాడు అని. కేసీఆర్ ఇస్తుండు నీకు ఇప్పుడు పింఛన్. ఇస్తారా? ఇస్తలే. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ లు వచ్చినాయి మా దగ్గరికి. మీ దగ్గరకి అప్లై చేసుకురా మీరు. ఇది వచ్చి ఎన్ని దినాలు అవుతుంది ఇది మాట? అంటే మీరు ఇప్పుడు అప్లై చేసుకురా, లేకపోతే లేదా? మాది గుడిసున్నది, ఎన్ని దినాలు అవుతుంది ఇది అందానా నువ్వు చెప్పు. ఇప్పుడు మీకు ఇల్లు ఉంది, ఉందా లేదా? గుడిసుంది. గుడిసెనా? ఏమన్నారు మరి అడిగినావా? డబుల్ బెడ్రూమ్ రాలేదని అడిగినావా మరి వాళ్ళని? ఎవరిని అడగాలి? ఎవరిని అడుగుతావా? ఏడిస్తావు నువ్వు, కాగితాలు ఏడిస్తున్నావు. 11 సార్లు తీసుకుర్రు. 11 సార్లు తీసుకుర్రా. జిరాక్స్ లకు లేకపోతే మైసమ్మ దగ్గర కూడా నేను మొన్న 30 రూపాయలు పెట్టిన. 30 రూపాయలు పెట్టిన ఉద్దర. కాగితాలు తీసుకున్నాడు తప్ప నాకు అంకి పీకర్ది ఏం లేదు. వీళ్ళు డబల్ బెడ్రూమ్ కావాలంటే అంతేనా? డబల్ బెడ్రూమ్ రావు, ఏం రావమ్మా. ఇక నీ తన అంటే మరిది కాదు. మేము రాసుకుంటున్నాం ఇప్పుడు, ఖచ్చితంగా వస్తే చచ్చిపోయినా. ఈ చచ్చిపోయినా మీ చుట్టమా అయినా? మా చుట్టమే చచ్చిపోయినా. మంచిగా మంచి పనులు చేసినట్టుండు. సరే నువ్వైతే కారు గుర్తుకోటే, నీకు డబుల్ బెడ్రూమ్ మారుతుంది కానీ యేసుడు కళలో కూడా అనుకోవద్దు. కళలు నేను పువ్వు కేస్తాను. పువ్వు ఫిక్సా? ఫిక్స్డ్. ఇంకొక 200 మంది మా గల్లలతోనే ఇస్తా. సరే సరే, మంచిది.